నవంబర్ మాసంలో మకర రాశి వారు తీసుకోవాల్సిన జాగృతులు ఏమిటి? వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం ఆర్థిక విషయాలు వీటన్నిటిలో వారు ఎటువంటి జాగృతులు పాటించాలి? వీరి గ్రహస్థితి ఆధారంగా వీరికి అనుకూలించే గ్రహాలు ఏమిటి? ప్రతికూలంగా ఉన్న గ్రహాలు ఏమిటి? అదే విధంగా వీరికి ఉత్పన్నమయ్యే సమస్యలను వీరు ఎలా అధిగమించాలి? వీరు ఏ దేవత ఆరాధన చేయాలి? ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక మకర రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉంటుంది? అసలు వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? దీని ఆధారంగా వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక. వీటన్నిటి కలయిక వలనే ఆయా రాశుల వారి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే నవంబర్ మాసంలో మకర రాశి వారికి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దాం. వీరి గ్రహస్థితి మేషంలో రాహువు మీనంలోకి, తులరాశిలో ఉన్న కేతువు నవంబర్ 1 నుంచి కన్యారాశిలోకి మారుతున్నారు. మొత్తంగా మేషంలో రాహువు మీనంలోకి, తులరాశిలో ఉన్న కేతువు నవంబర్ 1 నుండి మారుతున్నారు కన్యారాశిలోకి. మేషంలో వక్రించిన గురువు ఉన్నాడు. సింహరాశిలో శుక్రుడి సంచారం జరుగుతుంది. నవంబర్ 2 నుండి కన్యారాశిలో ఉన్న కేతువుతో కనెక్ట్ అవుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక రవి, కుజుడు, బుధుడు నవంబర్ 7 నుంచి వృశ్చికంలోకి మారుతున్నారు. చంద్రుడు 12 రాశులు మారుతూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇది మకర రాశి వారి యొక్క గ్రహస్థితి నవంబర్ మాసంలో. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. వీరికి రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి దీనివల్ల ఏ పని చేసినా వీరికి ముందుకు వెళ్ళకపోవటం, ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవ్వకపోవటం. అదేవిధంగా బద్ధకం, ధనానికి సంబంధించి అనేక సమస్యలు వీరికి ఉంటూ ఉంటాయి. అయితే శని సంచారం 3 స్థానంలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు వీరు ఆర్థిక సమస్యలతో వీరు ఎక్కువగా సతమతమై ఉంటారు. ఇక ఇప్పటి నుంచి ధనానికి సంబంధించే విషయాల్లో కాస్త ఊరట చెందే పరిస్థితులు గోచరిస్తున్నాయి వీరి గ్రహస్థితి వలన. ఇది వీరి ఆర్థిక విషయాలు. అయితే ఆర్థికంగా వీరు పుంజుకుంటారనే చెప్పాలి. అయితే ఎవరికైనా వీరు ధనాన్ని అప్పుగా గతంలో ఇచ్చినట్టయితే అవి తిరిగి రావటానికి కాస్త సమయం పడుతుంది. అవి తిరిగి రావాలంటే చాలా స్లో ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి కాస్త ఓపికతో ఎదురు చూడాలి. ఇక మకర రాశి వారు భూములు అమ్మకాలు కొనుగోలు విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఈ మాసంలో భూముల అమ్మకాలు, గృహాల అమ్మకాలు కొనుగోలు అసలు చేయకుండా ఉండటమే మంచిది. అదేవిధంగా వీరికి స్త్రీల మూలకంగా కొన్ని సమస్యలు రావచ్చు. శత్రుబాధలు అధిగమిస్తారు వీరు కాబట్టి వీరు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తుల్లో స్త్రీలు ఉంటే మాత్రం వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్త్రీలనగా వీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగంలోని తోటి ఉద్యోగులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపారాల్లో వీరి భాగస్వాములు కావచ్చు. మొత్తం మీద స్త్రీలు ఎవరైనా కానీ వారితో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే స్త్రీలతో శత్రుబాధలు, అదేవిధంగా వీరితో గొడవలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది అయితే ఉద్యోగంలో స్త్రీల కారణంగా వీరు ఉద్యోగాన్ని వదిలివేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి వీరి యొక్క గ్రహస్థితి వలన. కాబట్టి మకర రాశి వారు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇక మకర రాశి వారికి ఈ మాసంలో కాస్త కోపావేశాలు అధికంగానే ఉంటాయి కాబట్టి వీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సామరస్యపూర్వక వాతావరణంలోనే ఉండాలి. ముఖ్యంగా వీరి తల్లి, భార్య, కూతురు ఇటువంటి వారితో ప్రేమగా, సఖ్యతగా, గౌరవంగా ఉండాలి. అప్పుడే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఈ విషయంలో మీరు జాగర్తలు తీసుకోవాలి. ఇక ఈ మాసంలో ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకపోవడం మంచిది. అయితే ఇదివరకు అప్పుగా ఇచ్చినవి రావడానికి కాస్త సమయం పడుతుంది, అది కాస్త స్లోగా జరుగుతుంది. ఆ విషయంలో ఓపికతో ఎదురు చూడాలి. ఇక మకర రాశి వారి విద్యార్థులకి కాస్త ప్రతికూల ఫలితాలే ఉంటున్నాయి. ఈ మాసంలో విద్యార్థులు ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు ఎంత చదివినా అది జ్ఞాపకం ఉండకపోవటం, అదేవిధంగా మీరు రాసే ఎగ్జామ్స్ అందు అంత ఆసక్తి లేకపోవడం, చెడు స్నేహితుల చెడు వ్యసనాల బారిన పడటం, లేదంటే ఆ వైపుకు వెళ్ళాలనే ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు, వారి చదువు భవిష్యత్తు ఎందు మంచి ప్రణాళికతో మీరు కార్యనిర్వహణ చేయాల్సి ఉంటుంది. చెడు స్నేహాల బారిన పడకుండా, చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా మీరు ఒక ప్లానింగ్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా మీరు యొక్క చదువుని కొనసాగించాలి. విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక గురువుల యందు మర్యాద పూర్వకంగా గౌరవంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక మకర రాశి వారి యొక్క వ్యాపారస్తులు, వారు పెట్టే పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టినాక అవి ఎక్కువగా రాబడి వస్తుందని ఆశించి అధిక మొత్తంలో పెట్టుబడులు పెడతారు, తిరిగి చివరికి ఏమీ రాని పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి వ్యాపారమందు, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారమందు కూడా పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని పెట్టుబడులు పెట్టాలి. ఇక వీరి ఆర్థిక పరిస్థితులైతే గతంతో పోల్చితే కాస్త మెరుగుపడతాయనే చెప్పాలి వీరి గ్రహస్థితి వలన. ఇక వివాహం కాని మకర రాశి వారికి ఈ మాసంలో వివాహ సంబంధాలు కుదురుతాయి. ఎక్కువగా ఎన్ఆర్ఐ లేదంటే విదేశాల్లో ఉన్న వారితో సంబంధాలు కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి వీరికి. ఇక మకర రాశి వారు వారి సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వారి చదువులందు, అదేవిధంగా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలందు అంత కఠినంగా వ్యవహరించటం అంత మంచిది కాదు వీరికి. ఇక స్నేహితులు బంధువులు వీరి చుట్టుపక్కల వారితో వీరు కాస్త సఖ్యతగా ఉండాలి. ఎవరితోనూ గొడవలకు దిగరాదు, కోపావేశాలతో ఉండకూడదు. దీనివల్ల వీరు పోలీస్ కేసులు కోర్టు కేసుల వరకు వెళ్లే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ విషయంలో సంయమనం పాటించాలి. ఇక మకర రాశి వారు చేయవలసిన దేవతారాధన, దుర్గా అమ్మవారిని ఆరాధించాలి, గణపతిని ఆరాధించండి. మీ దగ్గరలో శనీశ్వర ఆలయం ఉంటే శనీశ్వర ఆలయంలో దీపారాధన చేయటానికి నూనెను తైలాన్ని ఉచితంగా పంపిణీ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.